बीजेपी पार्टी पिलुपु मेरको उन्न चोटने निरसन कार्यक्रमु एलक्ट्रिसिटी विषयमु राष्ट्रंलो भूमुलु अम्मे विषयंलो निरसन कार्यक्रम चेप्पडं जरिगिंदि दानिनि अनुसरिंचि ई रोजु निरसन कार्यक्रम चेप्तू కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ముఖ్యంగా కరోనా టైంలో రాష్ట్రము చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉన్నప్పుడు ఈ కరెంటు బిల్లు తీసుకొచ్చి 2 నెలలకు ఒకేసారి బిల్లు తీసుకొచ్చి బాధుడు వేయడం జరిగింది. గతంలో 600 రూపాయలు 700 రూపాయలు వస్తుంటే అలాంటిది 2,300 రూపాయలు 2,500 కొంతమందికి 4,000 ఈ రకంగా బిల్లు రావడం జరిగింది. ఈరోజు ఇంట్లో కూర్చొని ఇల్లు గడపడానికే చాలా ఇబ్బంది ఉండే పరిస్థితుల్లో ఈ కరెంటు బిల్లు తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మీద భారం మోపడం సమంజసం కాదు. మరి ముఖ్యంగా ఏమంటే ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంకి వస్తే ఎలాంటి ఎలక్ట్రిసిటీలో బిల్లులు మేము పెంచము ఉన్న కాటికే బిల్లులు చేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళా ఆయన ఆడిన మాట తప్పడు అని చెప్తారు కదా, మరి ఈరోజు దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఒక పక్క ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు మేము పాత బిల్లులు పాత రేటు ప్రకారం ఇస్తున్నామని చెప్పి. నేను ఒకటే అడుగుతున్నా బుగ్గన గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అంగళ్ళు కూడా తెలవకుండానే బిల్లులు వచ్చినాయి. సరే ఇంట్లో అయితే ఏదో కరెంటు వాడుకుంటున్నాము, ఇంట్లో ఉంటున్నాము, మీరే చెప్పారు ఇంట్లోనే ఉండండి బయట తిరగొద్దు అని చెప్పి. సరే ఇంట్లో ఉన్నప్పుడు ఎండాకాలం ఉన్నప్పుడు అన్ని ఎలక్ట్రిసిటీ సౌకర్యంతో జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఎండాకాలం ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ తిరిగింది. ఈ ఫ్యాన్ స్పీడ్ తిరగడం వలన కరెంటు బిల్లు కూడా అదే స్పీడ్లో కరెంటు బిల్లు తిరిగి ప్రజల మీద అదే స్పీడ్ మీద బాధడం జరిగింది. తాను ప్రవేశపెట్టిన నవరత్నాల స్కీమ్కి అవసరమైన కోసము ప్రభుత్వ భూములను రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వ భూములు ఏదైనా అభివృద్ధి కార్యక్రమము స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ కట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు ఉండే భూములే తీసుకొచ్చి అమ్మి ఆ డబ్బుతో సంక్షేమ కార్యక్రమం చేయడము ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా టైం ఉంది, మీరు దీన్ని పునరాలు ఆలోచన చేసుకొని నెల నెలకు బిల్లు ఎంత వస్తుందో ఆ స్లాబ్ ప్రకారము మీరు బిల్లు వేయాలి తప్ప 2 నెలలు కలిపి ఒక బిల్లు వేయడము. అందులో బిల్లులో కూడా మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను, మసాలా ఐటమ్సే 200 పైన ఉన్నాయి. దాంట్లో ఏదో 150 రూపాయలు సర్వీస్ అంటాడు ఏదేదో ఉంటాడు అయితే అంతా కలిపితే 200 పైన ఇవి ఉన్నాయి. కనుక మీరు అధికారం వచ్చినప్పుడు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడి రాష్ట్రంలో వెంటనే ఈ బిల్లుల్ని తక్కువ చేసి అవసరమైతే రద్దు చేయండి, మాఫీ చేయండి. ప్రజలు కష్టకాలం ఉన్నప్పుడు మాఫీ చేయండి. మీరు ప్రతిదానికి 10,000 రూపాయలు టైలర్లకు వాళ్ళకు వీళ్ళకి వేసేటప్పుడు కరెంటు బిల్లులు ఎందుకు మీరు మాఫీ చేయకూడదు? సో ఇది నా యొక్క విన్నపము, మీరు వెంటనే కరెంటు బిల్లులు మాఫీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి తోడ్పాటు ఉండాలని చెప్పి, అలాగే ప్రభుత్వ భూములు కూడా అమ్మకుండా మీరు దాన్ని వెంటనే విరమించుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున మీకు నిరసన కార్యక్రమము మేము చేపడతాం. ఇది మేము ఆగదు. ఎందుకంటే సామాన్య ప్రజల మీద మీరు బరువు మోపుతున్నారు. ఒక పక్క మీరు పథకాలు ఫ్రీ అంటారు, ఒక పక్క బరువు మోపిస్తున్నారు. ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చినారు, 30,000 వసూలు చేసినారు చలాన్ రూపంలో. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇది ఏదైనా చేయదలుచుకుంటే మంచి నిపుణులతో కూర్చొని ఎక్స్పర్ట్తో కూర్చొని ఈ రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఆలోచన చేసి ఆ ముందు పోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఏ స్పీడ్తో ఫ్యాన్ తిరిగిద్దో అదే స్పీడ్తో మీరు చంద్రబాబు పట్టిన గతి మీకు పడుతుందని చెప్పి
నేను ఈ సమాచారం మీకు చెప్తున్నాను. నా పేరు ఎన్ ప్రకాష్ జైన్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుని, ఆదోని మాజీ ఎమ్మెల్యే.